తర్వాత పితృదోష మాతృదోష పరిహారాలు చేయకుంటే నష్టాలు జరుగుతాయని చెప్పేసి అడుగుతూ ఉంటారు ముఖ్యంగా మన డైలీ న్యూస్ చూస్తున్నటువంటి విదేశీ భారతీయులంతా కూడా తప్పకుండా ఈ పదిహేను రోజులలో మీ తల్లి తండ్రి గతించి ఉన్నప్పుడు తప్పకుండా వారికి పితృపక్షాలనే కార్యక్రమం చేసుకోండి ఎందుకంటే ఈ యొక్క పితృదోషం అనేది పితృశాపం అనేది ముఖ్యంగా వివాహ వివాహాలు కాకపోవడం సంతానం కాకపోవడము సంతానము వికలాంగులుగా పుట్టడము ఇటువంటి అనేక సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి మరి పితృపక్షాలలో పితరులకు ప్రియమైనటువంటి మహాలయం అంటారు దీన్నే మరి ఇటువంటి పితృపక్షాలలో మీరంతా కూడా చక్కగా మీ మీ దాని ప్రకారంగా పితృపక్షాల కార్యక్రమం చేసుకోండి ఆ యొక్క తల్లిదండ్రుల యొక్క ఆ పైన ఉన్నటువంటి పితృలోకం నుంచి వాళ్ళంతా కూడా ఎదురు చూస్తూ ఉంటారు అకాల మరణాలు పొందినటువంటి వారు అగ్ని ప్రమాదాలు పొందినటువంటి వారు యాక్సిడెంట్ల ద్వారా చనిపోయినటువంటి వారికి తప్పకుండా యొక్క పితృపక్షాలలో ఏదైనా ఒకరోజు చక్కగా బ్రాహ్మణోత్తములకు భోజనం పెట్టడం కానీ లేదా భోజన సాహిత్యాలు ఇవ్వడం కానీ బంధువులందరినీ పిలుచుకొని భోజనాలు పెట్టుకోవడం కానీ మీ తల్లిదండ్రులకు ఇష్టమైనటువంటి పదార్థాలు వండి పెట్టడం కానీ తప్పకుండా చేసుకోండి ఎంత ఢిల్లీకి రాదైనా తల్లికి కొడుకే అన్నట్టు మనం ఎంత ఎత్తుకెగినా కూడా మనకు తల్లిదండ్రులే ముఖ్యం కాబట్టి వారిని మరవకండి ఓం తత్సత్